కేంద్రం మరొక షాక్ ఇచ్చింది అయితే ఇది ఒక ఆంధ్రప్రదేశ్కే కాదు దేశంలోని అన్ని రాష్ట్రాలకు కూడా ఒక షాక్ తగిలింది అనే చెప్పాలి తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఎందుకంటే ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా పార్టీ అధికారంలో ఉన్న పార్టీ మరింత బలపడాలన్నా ప్రభుత్వం ప్రజల మెప్పును పొందాలన్నా ఒక కీలక పాత్ర వహించేది సంక్షేమ పథకాలు అయితే సంక్షేమ ఫలాలను ఎంతగా అమలు చేస్తే అంటే ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం ఒకటి అలాగే ప్రజలకు కావలసిన అంటే ప్రభుత్వం నుంచి ప్రజలు ఏం కోరుకుంటున్నారో వాటిని సంక్షేమ పథకాల రూపంలో అందిస్తేనే ఆ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలబడే అవకాశం ఉంటుంది అనేది తాజాగా కొన్ని అంశాలు నిదర్శనం ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమానికి ఎంత పెద్ద పేట వేశారు ఎన్ని సంక్షేమ ఫలాలు ఇప్పుడు ప్రజల ముంగిట్లోకి వెళుతున్నాయో వాళ్ళకి నెల నెలా సక్రమంగా అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ తెలిసిన విషయం అయితే ఇక్కడ ఎటువంటి సంక్షేమ కార్యక్రమం అమలు అన్న ప్రభుత్వం ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి కారణం ఏంటి అంటే ఆర్థిక వనరులు అంటే ఆర్థిక పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు మీద దృష్టి పెట్టాలి ఆర్థిక వనరుల విషయంలో కూడా ఆలోచించాలి రెండు ట్యాలీ అయినప్పుడే సంక్షేమ పథకాలు ఇంకా మెండుగా అమలు చేసి ప్రజలకు అందించడానికి వీలుంటుంది అనేది అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం అనేది ఒక రకంగా చాలా వరకు ఆర్థికంగా నష్టపోతున్నాయి రాష్ట్రాలు ఫర్ ఎగ్జాంపుల్ మన రాష్ట్రమే తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఎంత ఆర్థికంగా నష్టాల్లో ఉంది అనేది అందరికీ తెలిసిన విషయమే కాకపోతే రాష్ట్ర విభజన తర్వాత మనకి రావాల్సిన ఇంకా రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో అప్పులు చేసినా సరే రేపు వాటిని తీర్చుకోవచ్చు అనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్ళడం అలాగే ఆర్థిక వనరుల మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టడం పెట్టుబడులను ఆహ్వానం ే యోచనలో కేంద్రం సహకారం అందిస్తే ఖచ్చితంగా రాష్ట్రం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్తుంది అనే నేపథ్యంలోనే ముందు సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తున్నారు అయితే ఇప్పుడు తాజాగా సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో చూసి చూడనట్టు వ్యవహరిస్తే గనక ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంటుంది అంటూ కేంద్ర ప్రభుత్వం ఒక సర్క్యులర్ విడుదల చేసిందంట కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి అధికారికంగా ఇంకా వెలువరించలేదు త్వరలోనే వెలువడించే అవకాశం ఉంది కానీ ఇప్పటికే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకి అలాగే ఆర్థిక శాఖ మంత్రులకి కొన్ని సూచనలు పంపించారు అవేంటి అంటే సంక్షేమ కార్యక్రమాలు అమలు విషయంలో ఏదైనా ఒక కొత్త సంక్షేమ కార్యక్రమం అమలు చేసినప్పుడు దాన్ని ఆచరించే ముందు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి ఆ పథకం గురించి చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఆ సంక్షేమ కార్యక్రమం అమలుకు ఎంత ఖర్చు అవుతుంది ఎంతమంది లబ్ధిదారులు దానివల్ల లబ్ధి పొందుతారు దానివల్ల ప్రతి ఏడాదికి ఎంత అదనంగా ప్రభుత్వం మీద భారం పడుతుంది ఈ లెక్కలన్నీ కూడా సంక్షేమ పథకం గురించి ముందు కేంద్ర ప్రభుత్వానికి అందజేయాలంటే ఒక లేఖ రూపంలో పంపించాలంటే తర్వాతే దాన్ని అమలు చేయాలి అనేది అంటే అలా కాకుండా ఇష్టానుసారంగా అమలు చేయొద్దు అనేది ఎందుకంటే భవిష్యత్తులో ఇక్కడి నుంచి భవిష్యత్తులో అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి దానికి ఒక లెక్క అయితే కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాలి అని చెప్పి కేంద్రం చెప్పబోతుందంట మరి అదే కనుక జరిగితే ఇక్కడి నుంచి ప్రతి దానికి కూడా ఏ పథకం అమలు చేయాలని ముందు ఒకసారి ఆలోచించాలి దానికి సంబంధించి ఒక ఏదో అంటారు కదా ఎస్టిమేషన్ లాగా ముందు వేసి వాళ్ళకి పంపించి కేంద్రం అనుమతి తీసుకొని తర్వాత ఇక్కడ ముఖ్యమంత్రి గారో లేదంటే సంబంధిత శాఖ మంత్రి అనౌన్స్ చేయాల్సి ఉంటుంది అనేది ఇప్పుడు అర్థమవుతున్న పరిస్థితి మరి అదే కనుక జరిగితే అది సాధ్యమయ్యే పనైనా అన్ని రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాలకి ఈ రూల్ వర్ వర్తిస్తుంది అని చెప్పి కేంద్రం చెప్పిందంట మరి మన రాష్ట్ర విషయంలో ఏం జరుగుద్ది ఏంటనేది అనేది కూడా చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి